हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ई रोज टॉपिक ग्रोसरी शॉपिंग इन इंग्लिश। अंटे एदैना दुकानानिकी लेदा किराना कोट्टुकु वेल्ली शॉपिंग चेयडम। ई शॉपिंग संबंधिंचिन इंग्लिश वोकैबुलरी गुरिंची तेलुसुकुंदाम। एदैना वस्तु कोन्नानिकी शॉपिंग वेल्लिनप्पुडु कोन्नि पदालु वाटि मीनिंग एप्पुडु एला उपयोगिंचालो एग्जांपल्स तो सहा क्लियर गा नेर्चुकुंदाम। सो आलस्यं चेयकुंडा मन चैनल नी स्टार्ट चेद्दामा। लेट्स गेट स्टार्टेड। గ్రోసరీ షాపింగ్, గ్రోసరీ షాపింగ్ అంటే సరుకులు కొనడం. ఈ సరుకులు కొనడానికి ఫస్ట్ మనం గ్రోసరీ స్టోర్కి వెళ్తాం. సో గ్రోసరీ స్టోర్ మీన్స్ ఏ రిటైల్ షాప్ దట్ ప్రైమర్లీ సెల్స్ ఫుడ్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఎక్సెట్రా, అంటే కిరాణా కొట్టు. ఇక్కడ మీరు రకరకాల ఉత్పత్తులు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ మొదలైనవి కొనవచ్చు. కొన్నిసార్లు గ్రోసరీ స్టోర్ని సూపర్ మార్కెట్ అని కూడా పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఐ గో టు ద గ్రోసరీ స్టోర్ అంటే నేను కిరాణా దుకాణానికి వెళ్తాను. ఐ గో గ్రోసరీ షాపింగ్ అంటే నేను కిరాణా షాపింగ్కు వెళ్తాను. సూపర్ మార్కెట్, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ గ్రోసరీ స్టోర్ దాట్ ఈజ్ టిపికల్లీ లార్జర్ ఇన్ స్కేల్ అండ్ క్యారీస్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అంటే ఇది ఒక రకమైన కిరాణా దుకాణం. సాధారణంగా పెద్దదిగా ఉంటుంది మరియు అనేక రకాల వస్తువులను కలిగి ఉంటుంది. సూపర్ మార్కెట్ అనేది వేరే ఇతర భాషల్లో కామన్గా యూజ్ చేస్తారు, కానీ ఇంగ్లీష్లో సాధారణంగా గ్రోసరీ స్టోర్ అని చెప్తాం. గ్రోసరీస్ మీన్స్ ద ఫుడ్ ఆర్ అదర్ ఐటమ్స్ దట్ యు బై ఇన్ ఏ స్టోర్ ఆర్ సూపర్ మార్కెట్ అంటే సరుకులు. మీరు స్టోర్ లేదా సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసే ఆహారం లేదా ఇతర వస్తువులు. ఎగ్జాంపుల్, ఐ బై గ్రోసరీస్ అంటే నేను సరుకులు కొంటాను. ఐ నీడ్ టు బై సమ్ గ్రోసరీస్ అంటే నేను కొన్ని కిరాణా సామాగ్రి కొనాలి. ఐ నీడ్ టు పిక్ అప్ సమ్ గ్రోసరీస్ అంటే నేను కొన్ని కిరాణా సామాను తీసుకోవాలి. ప్రోడక్ట్స్ మీన్స్ అన్ ఆర్టికల్ ఆర్ సబ్స్టెన్స్ దాట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ రిఫైన్డ్ ఫర్ సేల్ అంటే ఉత్పత్తులు. ఎగ్జాంపుల్, ఫుడ్ ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఎక్సెట్రా అంటే ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు ఇలాంటివి. షాపింగ్ కార్ట్ ఆర్ ట్రాలీ మీన్స్ ఏ కార్ట్ సప్లైడ్ బై ఏ స్టోర్ ఆర్ షాప్ ఫర్ కస్టమర్స్ వైల్ షాపింగ్ టు పుట్ ద థింగ్స్ దాట్ యు వాంట్ టు బై ఇన్ ఇట్ అంటే షాపింగ్ బండి లేదా ట్రాలీ. మీరు కొనుగోలు చేయవలసిన వస్తువులను ఉంచడానికి షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారుల కోసం దుకాణం సరఫరా చేసే బండి. ఎగ్జాంపుల్, పుట్ షాంపూ ఇన్ టు ద కార్ట్ అంటే బండిలో లేదా ట్రాలీలో షాంపూ ఉంచండి. అంటే మనం షాపింగ్ చేసేటప్పుడు ఒక బండిని తోసుకుంటూ వెళ్తాం కదా వస్తువులు పెట్టుకొని, అది. బాస్కెట్ మీన్స్ ఏ లైట్ కంటైనర్ విత్ ఎ హ్యాండిల్ మేడ్ ఆఫ్ ఎ ప్లాస్టిక్ ఆర్ మెటల్ యూజ్డ్ ఫర్ క్యారింగ్ థింగ్స్ ఎట్ ద సూపర్ మార్కెట్ అంటే బుట్ట. సూపర్ మార్కెట్ వద్ద వస్తువులను తీసుకెళ్ళడానికి లేదా పెట్టుకోవడానికి ఉపయోగించే బుట్ట హ్యాండిల్తో ఉంటుంది కదా అది. ఎగ్జాంపుల్, పుట్ యాపిల్స్ ఇన్ టు ద బాస్కెట్ అంటే యాపిళ్లను బుట్టలో ఉంచండి. సెక్షన్ మీన్స్ అన్ ఏరియా ఇన్ యర్ స్టోర్ దట్ కంటైన్స్ వన్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఒకే రకం ఉత్పత్తులను కలిగి ఉన్న దుకాణంలోని ఒక ప్రాంతం అంటే విభాగం. వాటి రకం బట్టి రకరకాల ఉత్పత్తులు విభాగాలుగా అమర్చబడి ఉంటాయి. ఎగ్జాంపుల్, డైరీ సెక్షన్ అంటే పాల విభాగం. డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, బటర్, కర్డ్ ఎక్సెట్రా, ఇక్కడ పాలు, వెన్న మొదలైన పాల ఉత్పత్తులు ఉంటాయి. బేకరీ సెక్షన్ అంటే బేకరీ విభాగం. బ్రెడ్, కేక్స్ ఎక్సెట్రా, ఇక్కడ బ్రెడ్, కేక్స్ మొదలైనవి ఉంటాయి. ఫ్రోజన్ ఫుడ్ సెక్షన్ అంటే చల్లని ఆహార విభాగం. ఐస్ క్రీమ్, ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఎక్సెట్రా, ఇక్కడ ఐస్ క్రీమ్లు, నిల్వ చేసిన చల్లటి కూరగాయలు మొదలైనవి ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెక్షన్, ఇక్కడ పండ్లు, కూరగాయలు మొదలైనవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా సహాయం అడగాలంటే ఈ విధంగా అడగవచ్చు. డూ యూ హ్యావ్ చాక్లెట్ కేక్ అంటే మీ దగ్గర చాక్లెట్ కేక్ ఉందా? ఎస్, ఇన్ ద బేకరీ సెక్షన్ అంటే బేకరీ విభాగంలో ఉంది. ఆయిల్, ఇక్కడ ఎస్ అనేది సైలెంట్, మీన్స్ ఏ లాంగ్ నారో స్పేస్ బిట్వీన్ ద షెల్వ్స్. ద ప్రొడక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఐల్స్ అంటే ఒక చిన్న లేన్
ఒక మధ్య దారి, అల్మరాల మధ్య ఒక పొడవైన ఇరుకైన దారి. ఎగ్జాంపుల్, వేర్ కెన్ ఐ ఫైండ్ మిల్క్, అంటే నేను పాలను ఎక్కడ కనుగొనగలను. ఇట్స్ ఆన్ ఐల్ టూ, అంటే అది రెండవ ఐల్లో ఉంది, రెండవ మధ్యదారిలో ఉంది. హౌ మచ్ మిల్క్ వుడ్ యూ లైక్, అంటే మీకు ఎంత పాలు కావాలి. ఐ వుడ్ లైక్ టూ కార్టన్స్ ఆఫ్ మిల్క్, అంటే నేను రెండు డబ్బాలు గల పాలు కావాలనుకుంటున్నాను. ఇక్కడ మిల్క్ని కార్టన్స్లో లేదా లీటర్స్లో కొలుస్తారు. ఇన్ స్టాక్ మీన్స్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్, అంటే ఒక నిర్దిష్ట ఉత్పత్తి అందుబాటులో ఉండడం. ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ వాటర్ మెలన్ ఇన్ స్టాక్, అంటే మీ దగ్గర పుచ్చకాయ అందుబాటులో ఉందా. అవుట్ ఆఫ్ స్టాక్ మీన్స్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, అంటే ఒక నిర్దిష్ట ఉత్పత్తి అందుబాటులో లేకపోవడం. స్టోర్ వద్ద ప్రస్తుతం ఆ వస్తువు అందుబాటులో లేకపోతే ఈ విధంగా చెప్తారు. ఎగ్జాంపుల్, సారీ ఇట్స్ అవుట్ ఆఫ్ స్టాక్, అంటే క్షమించండి అది అందుబాటులో లేదు. ఇంకొక విధంగా కూడా మీరు చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ఐఆమ్ లుకింగ్ ఫర్ క్యాష్యూ నట్స్, అంటే నేను జీడిపప్పు కోసం చూస్తున్నాను. సారీ వీఆర్ అవుట్ ఆఫ్ క్యాష్యూ నట్స్ ఎట్ ద మూమెంట్, అంటే క్షమించండి ప్రస్తుతం మా దగ్గర జీడిపప్పు అయిపోయింది. అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పడానికి మీరు ఇలా కూడా ఉపయోగించవచ్చు. సోల్డ్ అవుట్ అంటే అమ్ముడయ్యాయి. దిస్ ఈజ్ అనదర్ వే టు సే అవుట్ ఆఫ్ స్టాక్. ఎగ్జాంపుల్, సారీ వాటర్ మిలన్స్ ఆర్ సోల్డ్ అవుట్, అంటే క్షమించండి పుచ్చకాయలు అమ్ముడయ్యాయి. డోంట్ క్యారీ, ఇఫ్ ద స్టోర్ నెవర్ ఆఫర్స్ ద ఐటమ్ దెన్ ద ఎంప్లాయీ విల్ సే వీ డోంట్ క్యారీ, అంటే అమ్మము. స్టోర్ ఎప్పుడు ఆ వస్తువుని అమ్మకపోతే అప్పుడు డోంట్ క్యారీ అని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, వీ డోంట్ క్యారీ వాటర్ మిలన్, అంటే మేము పుచ్చకాయలు అమ్మము. బ్రాండ్, బ్రాండ్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మేడ్ బై ఏ పర్టికులర్ కంపెనీ, అంటే ఒక నిర్దిష్ట సంస్థ చేసిన ఉత్పత్తి రకం. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ బ్రాండ్ డూ యూ ప్రిఫర్, అంటే మీరు ఏ బ్రాండ్ను ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, కోల్గేట్ ఈజ్ అ బ్రాండ్ ఆఫ్ టూత్పేస్ట్, అంటే కోల్గేట్ ఒక టూత్పేస్ట్ బ్రాండ్. ఇలా రకరకాల ప్రోడక్ట్స్కి రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. రీస్టాక్ మీన్స్ టు రీప్లేస్ గూడ్స్ దట్ హ్యావ్ బీన్ సోల్డ్, అంటే విక్రయించిన వస్తువులను భర్తీ చేయడం. ఎగ్జాంపుల్, వెన్ విల్ యూ రీస్టాక్, అంటే మీరు ఎప్పుడు మళ్ళీ అమ్మడం ప్రారంభిస్తారు. దాట్ విల్ బి అవైలబుల్ టుమారో, అంటే అది రేపు అందుబాటులో ఉంటుంది. సెల్, సెల్ అంటే అమ్మడం. ఎగ్జాంపుల్, డూ యూ సెల్ కార్న్ ఆయిల్, అంటే మీరు మొక్కజొన్న నూనెను అమ్ముతారా. సారీ వీ డోంట్ క్యారీ దిస్ ఐటెమ్, వాట్ అబౌట్ అదర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ సచ్ యాజ్ రైస్ బ్రాన్ సన్ఫ్లవర్, అంటే క్షమించండి మేము ఈ వస్తువు అమ్మము. రైస్ బ్రాన్ సన్ఫ్లవర్ నూనె వంటి ఇతర రకాల నూనెల గురించి ఏమంటారు. ఆన్ సేల్ మీన్స్ ద థింగ్ ఈజ్ సోల్డ్ ఇన్ లోవర్ ప్రైస్, అంటే ఏదైనా వస్తువు తక్కువ ధరకు అమ్మడం. ఎగ్జాంపుల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఈజ్ ఆన్ సేల్ టుడే, అంటే సన్ఫ్లవర్ నూనె ఈరోజు తక్కువ ధరకు అమ్మకానికి ఉంది. కెన్ యూ టెల్ మీ వేర్ ఐ కెన్ ఫైండ్ దిస్ ఆయిల్ ఆన్ సేల్, అంటే అమ్మకంలో ఉన్న ఈ నూనెను నేను ఎక్కడ కనుగొనగలను అని మీరు నాకు చెప్పగలరా. ఏదైనా ప్రైస్ గురించి మనం అడగాలంటే ఈ విధంగా మాట్లాడవచ్చు. హౌ మచ్ ఈజ్ ఇట్ ఆర్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, అంటే అది ఎంత, అది ఎంత ఖరీదు. ఎగ్జాంపుల్, హౌ మచ్ డస్ యాపిల్స్ కాస్ట్ పర్ కిలో, అంటే కిలో యాపిల్ ఎంత ఖరీదు. ప్రైస్ ట్యాగ్ మీన్స్ ఏ లేబుల్ షోయింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఫర్ సేల్, అంటే వస్తువు యొక్క ధరను చూపించే లేబుల్. ఇది ఒక ఉత్పత్తికి అటాచ్ చేయబడుతుంది మరియు దానిపై ఆ ఉత్పత్తి ధర ఉంటుంది. ఎగ్జాంపుల్, వేర్ ఈజ్ ద ప్రైస్ ట్యాగ్, అంటే ఆ ధర ట్యాగ్ ఎక్కడ ఉంది. ఫ్రెష్ అంటే తాజాగా. ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు బై సమ్ ఫ్రూట్స్ దే లుక్ సో ఫ్రెష్, అంటే నేను కొన్ని పండ్లను కొనాలనుకుంటున్నాను అవి చాలా తాజాగా కనిపిస్తున్నాయి. కూపన్ మీన్స్ ఏ పీస్ ఆఫ్ పేపర్ యూజ్డ్ టు గెట్ సంథింగ్ ఎట్ ఎ లెస్ ప్రైస్.
అంటే కాగితం తక్కువ ధరకు ఏదైనా పొందడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఎ కూపన్ ఫర్ 50% ఆఫ్ ఆన్ ఓట్స్. అంటే ఓట్స్పై 50% ఆఫ్ కోసం మాకు కూపన్ ఉంది. గుడ్ డీల్ అంటే మంచి ఆఫర్. ఎగ్జాంపుల్, దట్ సౌండ్స్ లైక్ ఎ వెరీ గుడ్ డీల్ అంటే ఇది చాలా మంచి ఆఫర్ లాగా ఉంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆర్ 2 for 1 మీన్స్ గెట్ 2 items బట్ ఓన్లీ నీడ్ టు పే ఫర్ 1 item అంటే ఒకటి కొంటే ఇంకొక దాన్ని ఉచితంగా పొందండి. 2 వస్తువులు పొందండి కానీ ఒక వస్తువుకు మాత్రమే చెల్లించాలి. ఎగ్జాంపుల్, షాంపూ హ్యాస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అంటే షాంపూ మీద ఒకటి కొంటే ఇంకొకటి ఉచితంగా పొందే ఆఫర్ ఉంది. డిస్కౌంట్ మీన్స్ ఎ డిడక్షన్ ఫ్రమ్ ద యూజువల్ కాస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే చెల్లించవలసిన మొత్తంలో తగ్గింపు. ఎగ్జాంపుల్, ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్ అవైలబుల్ అంటే ఏదైనా తగ్గింపు అందుబాటులో ఉందా. వీ ఆఫర్ ఎ 20% డిస్కౌంట్ ఆన్ టూత్పేస్ట్ అంటే మేము టూత్పేస్ట్ పైన 20% తగ్గింపును అందిస్తున్నాము. రన్ అవుట్ ఆఫ్ అంటే అయిపోయింది. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ షుగర్ సో వీ నీడ్ టు బై 2 kilos అంటే మాకు చక్కెర అయిపోయింది కాబట్టి మేము 2 kilos కొనాలి. ద షాపింగ్ వాజ్ డన్ ఆర్ వీ హ్యావ్ ఫినిష్డ్ ద షాపింగ్ అంటే షాపింగ్ అయింది లేదా మేము షాపింగ్ పూర్తి చేసాము. చెక్ అవుట్ మీన్స్ ద ప్లేస్ ఇన్ ఏ షాప్ వేర్ యు పే ఫర్ యువర్ గూడ్స్ అంటే మీ వస్తువుల కోసం మీరు చెల్లించే దుకాణంలోని ప్రాంతం. దిస్ ఐటమ్ ఈజ్ నియర్ ద చెక్అవుట్ అంటే ఈ వస్తువు చెక్అవుట్ దగ్గర ఉంది. హీ పుష్డ్ ద కార్ట్ ఇన్ టు ద చెక్అవుట్ అంటే అతను షాపింగ్ బండిని లేదా ట్రాలీని చెక్అవుట్ దగ్గరికి నెట్టాడు. కౌంటర్ మీన్స్ ఎ లాంగ్ ఫ్లాట్ నారో సర్ఫేస్ ఆర్ టేబుల్ ఇన్ ఏ షాప్ అంటే దుకాణంలో పొడవైన ఉపరితలం లేదా పట్టిక. ఎగ్జాంపుల్, కెన్ యూ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ద కౌంటర్ ప్లీజ్ అంటే దయచేసి మీరు ప్రతిదీ కౌంటర్లో ఉంచగలరా. మెంబర్షిప్ కార్డ్ మీన్స్ ఎ కార్డ్ ఇష్యూ టు ఎ పర్సన్ దట్ షోస్ హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్ అంటే సభ్యత్వ కార్డు. ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఎ మెంబర్షిప్ కార్డ్ అంటే మీకు సభ్యత్వ కార్డు ఉందా. ఇప్పుడు మనం కౌంటర్ దగ్గర బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అడుగుతారు. హౌ వుడ్ యూ లైక్ టు పే, క్యాష్ ఆర్ కార్డ్ అంటే మీరు ఎలా చెల్లించాలనుకుంటున్నారు, డబ్బా లేదా కార్డా. ఐ విల్ పే విత్ ఏ డెబిట్ కార్డ్ అంటే నేను డెబిట్ కార్డుతో చెల్లిస్తాను. రిసీట్ మీన్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్ విచ్ ప్రూవ్స్ దట్ గూడ్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అంటే రసీదు. ఎగ్జాంపుల్, హియర్ ఈజ్ యువర్ రిసీట్ అంటే ఇది మీ రసీదు. వుడ్ యూ లైక్ ఎ బ్యాగ్ అంటే మీకు బ్యాగ్ కావాలా. నో, ఐ హ్యావ్ మై ఓన్ థ్యాంక్ యూ. వద్దు, నా దగ్గర ఉంది ధన్యవాదాలు. లేదా మీకు బ్యాగ్ కావాలనుకున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఎ బ్యాగ్ అంటే మీరు నాకు ఒక బ్యాగ్ ఇవ్వగలరా అని మీరు అడగచ్చు. ఏదైనా పాడైపోయినా లేకపోతే డ్యామేజ్ అయినప్పుడు మీరు రిఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా మాట్లాడవచ్చు. రిఫండ్ మీన్స్ గెట్ బ్యాక్ ద మనీ అంటే వాపసు లేదా తిరిగి చెల్లించు. ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ కార్టన్ ఆఫ్ మిల్క్ ఎ లిటిల్ ఎర్రియర్ టుడే అంటే నేను ఈరోజు కొంచెం ముందుగా పాల డబ్బా కొన్నాను. ఐ వుడ్ లైక్ టు రిటర్న్ ద మిల్క్ ఇట్ హ్యాస్ గాన్ బ్యాడ్ నేను పాలను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అవి చెడిపోయాయి. కెన్ ఐ గెట్ ఏ రిఫండ్ అంటే నేను వాపసు పొందవచ్చా. ఈ విధంగా మీరు ఏ వస్తువుకైనా రిఫండ్ అడగచ్చు. ఇప్పుడు కొన్ని ప్యాకేజింగ్ వొకాబులరీ చూద్దాం. అంటే ఏదైనా ఉత్పత్తిని ఈ విధంగా మనం అడగచ్చు. ఎ కార్టన్ ఆఫ్ మిల్క్, ఎ కార్టన్ ఆఫ్ జ్యూస్, ఎ క్యాన్ ఆఫ్ కోక్, ఎ జార్ ఆఫ్ జామ్, ఎ జార్ ఆఫ్ హనీ, ఎ క్యాన్ ఆఫ్ సూప్, ఎ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటే స్లైసెస్గా ఉంటాయి కదా ముక్కలు, వాటిని లోఫ్ అంటాం. ఎ ప్యాకెట్ ఆఫ్ షుగర్, ఎ బాటిల్ ఆఫ్ ఆయిల్, ఎ బ్యాగ్ ఆఫ్ ఫ్లోర్, ఎ కిలో ఆఫ్ మీట్, ఎ డజన్ ఎగ్స్, ఎ బంచ్ ఆఫ్ బనానాస్, ఎ ప్యాకెట్ ఆఫ్ కెచప్. ఈ విధంగా మనం ప్యాకేజింగ్ వొకాబులరీ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు.
సో ఇలా మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, మీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.